రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు అవుతున్నాయంటూ గ్రామ పంచాయతీ వద్ద గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు చుట్టూ నీళ్లు ఉన్నాయని కానీ తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు చుక్క రావడం లేదని, ఉన్న బోర్ మోటార్లు వైర్లు తొలగించడంతో నీటి కష్టాలు తప్పడం లేదని అన్నారు. బోర్ మోటార్ పాడిన తామే డబ్బులు వెచ్చించి బాగు చేసుకొని బోర్ మోటార్ కరెంటు ఛార్జీలు సైతం మేమే చెల్లిస్తున్నప్పటికీ సర్పంచ్ పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకుంటున్నాం మేము, నీళ్ళకు టైం అవుతుంది, సమయంన్నర అవుతుంది, మేము కైకిలు చేసుకుంటే బతికటోళ్ళం, కైకిలు కూడా పోతలేము, పోగల నీళ్ళు అయితే కచ్చుకుంటున్నాం. సర్పంచ్ దగ్గరికి పోతే మాకు నీళ్ళు ఇస్తలేడు, బోర్లు వేసి కూడా బోర్లు వేయించా అంటే కూడా మేము 10,000 పెట్టి బోర్ వేయించుకున్నాం, దాన్ని కూడా వైర్ కడి చేస్తా అంటాడు. మా పరిస్థితి ఏంది, మాకు నల్లలు అత్తలేవు. మేము అట్లా అని చెప్పి ఒకసారి 5 నిమిషాలు వస్తుంది నల్ల, ఆ నల్లకు 2 గాజులు నీడతలేవు, 2 గాజులు నీళ్ళు మాకు ఏం సరిపోతాయి. మేము నీళ్లు పోసుకుంటున్నాం, అది మోటార్ ఖరాబ్ అయితే కూడా దేవుడు అంటే చేయించుకొచ్చారు మా వాళ్ళు, చేయించుకొస్తే కూడా దాన్ని కడిగేద్దామని అంటాడు. దాని పరిస్థితి ఏంది, మేము ఇట్లా చేస్తాం, మాకు మంచిగా ఉండదు, మాకు నీళ్లు ఇవ్వాలి, మాకు బోర్ తడగ మాకు ఫస్ట్ నీళ్లు రావాలి. పెంపల్ మండలం విలాసాగర్ గ్రామంలో ప్రజలు నీళ్లు లేక తాగునీరు లేక బాగా ఇబ్బందులు అవుతుంది. గత ప్రభుత్వం అప్పటి నుంచి ఎప్పుడన్నా కానీ గత 20 సంవత్సరాలు అప్పుడు నీళ్లు లేని టైంలో, ఒక్క పొట్టు ఎక్కడ నీళ్ళు లేని టైంలో, ఏ ఊళ్ళలో నీళ్ళు లేని టైంలో మా ఊళ్ళో నీళ్ళు ఉన్నాయి. మా ఊళ్ళో నల్ల నీళ్ళు మాత్రం కరువు రాలే. అప్పుడు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఉన్నాయి. అప్పుడు మీటర్లు పెట్టమని వాళ్ళు ఏఈ గారు గిట్ట మీటర్ పెట్టాలంటే ఆ మీటర్ పెట్టలేదు, ఏం లేదు, కట్ చేసుకోరని చెప్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి మీటర్లు కట్ చేసాం. కట్ చేసి ఇప్పుడు ఆ నీళ్ళు కూడా రాకుండా అయిపోయినాయి. దాంతో మాకు బాగా ఇబ్బంది అయితే మాకు నల్ల నీళ్ళు ఇవ్వాలని బయట కానీ ఏ నీళ్ళు ఉన్నా కానీ మాకు మంచి ఇంటింటికి